యూఎస్ ఈరోజు పొద్దున దిశా సంఘటన నిందితులకి ఎలాంటి శిక్ష పడిందో ప్రతి ఒక్కరు చూసారు. ఈరోజు మనం కొంతమంది అమ్మాయిలతో ఉన్నాము, విజయ్ డిగ్రీ కాలేజ్ కొంతమంది అమ్మాయిలతో ఉన్నాము. వాళ్ళ ఒపీనియన్ అడిగి తెలుసుకుందాం ఈ ఇన్సిడెంట్ మీద. ఇట్లా పోలీస్ చేశారు కదా ఎన్కౌంటర్, దాని మీద ఈ రోజు మార్నింగ్ 3:30 సమయంలో ఇలా ఎన్కౌంటర్ చేశారు. ఎక్కడైతే తనని అలా దిశా గారిని అలా చేశారో అక్కడికే తీసుకెళ్లి రీకన్స్ట్రక్షన్ అనే పేరుతో కేసు పేరుతో వాళ్ళు వీళ్ళ మీద దాడి చేశారని చెప్పి చేశారు ఎన్కౌంటర్ చేస్తారు. దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటి అంటే మన ఫాదర్ ఆఫ్ నేషన్ మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఏమని చెప్పారు, ఎప్పుడైతే ఒక ఉమెన్ అనేవాళ్ళు, స్త్రీ అనేవాళ్ళు అర్ధరాత్రి బయటికి వెళ్ళి వాళ్ళ వర్క్ ఫినిష్ చేసి రిటర్న్ ఇంటికి ఎప్పుడైతే వస్తారో అప్పుడు మనకి ఇండిపెండెన్స్ వచ్చినట్టు, మనం బ్రిటిష్ వాళ్ళతో గొడవపడి ఇండిపెండెన్స్ తెచ్చుకున్నది అది ఇండిపెండెన్స్ ఎప్పటికీ అవ్వదు. మనకంటూ ఫ్రీడమ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడైతే ఒక స్త్రీ అనేవాళ్ళు అర్ధరాత్రి బయటకు వెళ్ళి వాళ్ళ వర్క్ ఫినిష్ చేసి బయటికి ఇంటికి మళ్ళీ రిటర్న్ అయితే కనుక మనకి ఫ్రీడమ్ వచ్చినట్టు లెక్క. ఇలా చేసే ఇప్పుడు దిశ కేసు గురించి మీరు అందరూ మాట్లాడుతున్నారు. ఇది కూడా నేను ఎవరిని కరెక్టే అని చెప్పట్లేదు, కానీ ఏంటంటే నేను చెప్పాలి అనుకుంటుంది, గర్ల్స్కి కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేది పెడుతున్నారు, అవి బాయ్స్కి కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే బాయ్ అండ్ గర్ల్ ఇద్దరూ ఈక్వలే, ఐక్యూ పవర్లో ఈక్వల్, అన్నిటిలోనే ఈక్వలే. ఇప్పుడున్న సొసైటీ ప్రకారం ఇద్దరిని ఈక్వల్గానే చూపిస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, గర్ల్స్ డామినేట్ చేస్తున్నారు బాయ్స్ అనేవాళ్ళు. సో నా కాంట్రవెన్షన్గా నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే, గర్ల్స్కి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఎలాగున్నాయో బాయ్స్కి కూడా అలాగే రెస్ట్రిక్షన్స్ పెడితే ఇద్దరూ సమానత్వంగా వెళ్ళి ఒక ప్రయారిటీ అనేది ఇద్దరికీ ఉంటుంది, వాళ్ళు మంచిగా నడుస్తారు అని నా ఉద్దేశం. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇంత దుర్మార్గమైన సమాజంలో మనం బతుకుతున్నాము? ఆ ఇన్సిడెంట్ వినగానే అండ్ ఈరోజు పొద్దున ఎన్కౌంటర్ చేసినది వినగానే మీకు ఏమని అనిపించింది? అంటే ఏంటంటే ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే, పక్క కంట్రీస్లో చూస్తుంటే బెంగళూర్ బ్యాంకాక్ అటు సైడ్ సింగపూర్ అవన్నీ చూస్తుంటే, ఎక్కడైనా సరే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే వాళ్ళు సివియర్గా యాక్షన్ తీసుకుంటారు అనమాట. ఇన్ని డేస్ ప్రొలాంగ్ చేయరు. ఏజ్ కంపేర్ టు అవర్ కంట్రీ, ఇండియాని కంపేర్ చేసుకుంటుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం ప్రొలాంగ్ చేస్తున్నారు డేస్ అనేవి. అలా చేయడం వల్ల హంతకులు కొంతమంది తప్పించుకోవచ్చు, తప్పించుకోకుండా ఉండొచ్చు. కాకపోతే ఎప్పుడైతే జరిగింది అని తెలిసిందో దాని మీద సివియర్ యాక్షన్ తీసుకొని వాళ్ళకి ఎలాగా పనిష్మెంట్స్ ఇస్తున్నారో ఇతర కంట్రీస్లో, ఇక్కడ మన ఇండియాలో కూడా అలాగా అకంప్లిష్ చేస్తే మంచిది అని నా ఉద్దేశం. ఈరోజు ఎన్కౌంటర్ చేశారు కదా, దానిపైన మీరు ఏం చెప్తారు? ఐ మీన్ ఎన్కౌంటర్ చేయాలి అని నేను చెప్పట్లేదు. తప్పు అందరూ చేస్తారు, చేయరు అనట్లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎలాగో తిరిగి రారు, వీళ్ళని చంపేసి మనం హంతకులు అవ్వలేము. ఏంటంటే ఇప్పటి నుంచే మనం ఒక కేసు జరుగుతుంది, ఒక కేసు అనే కాదు ఇలాగా జరుగుతూ ఉంటున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం నిన్న ఉత్తరప్రదేశ్లో జరిగింది, అలాగా ఒక్కొక్క కేసు అనేది బయటకు వస్తూ ఉందన్నమాట. నేను అంటుంది ఏంటి అంటే జరుగుతున్నాయి, దీనికి మీరు స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకుంటే ఇలాంటివి జరగకుండా ఉంటుంది. ఓకే, జరగకుండా ఉండాలి అని చెప్పేసి ముందుగా జాగ్రత్త పడాలి అని చెప్తున్నాను.